హాయ్ ఫ్రెండ్స్, పరమశివుడు అభిషేక ప్రియుడు. శివునికి దేనితో అభిషేకం చేస్తే ఎటువంటి ఫలితాలు కలుగుతాయి అనే దాని గురించి వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే కింద కనిపించే రెడ్ సబ్స్క్రైబ్ బటన్ నొక్కి బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి. అలాగే నా వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి లైక్ చేయండి, నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, శివుడు అభిషేక ప్రియుడు. ఎందుకన్నా ముఖ్యంగా శివుడు అభిషేకాన్ని ఇష్టపడతాడు. శివునికి అభిషేకం ఏ ఏ పదార్థాలు దేని ద్వారా చేస్తే ఎటువంటి ఫలితాలు కలుగుతాయి అనేది ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. శివునికి బిల్వ జలాలతో అభిషేకం చేస్తే భోగ భాగ్యాలు కలుగుతాయి. పరమశివునికి భస్మ జలంతో అభిషేకం చేస్తే చేసిన పాపాలన్నీ తొలగిపోతాయి. పరమశివునికి సుగంధ ద్రవ్యాలతో అభిషేకం చేస్తే పుత్ర ప్రాప్తి కలుగుతుంది. పరమశివునికి పన్నీరుతో అభిషేకం చేస్తే భూలాభం కలుగుతుంది. పరమశివునికి ద్రాక్షారసముతో అభిషేకం చేస్తే వారు అనుకున్న పనులన్నీ నెరవేరుతాయి. పరమశివునికి చెరుకు రసముతో అభిషేకం చేస్తే ధనాభివృద్ధి జరుగుతుంది. పరమశివునికి పంచదారతో అభిషేకం చేస్తే దుఃఖ నాశనం కలుగుతుంది. పరమశివునికి ఆవు పాలుతో అభిషేకం చేస్తే సర్వ సౌభాగ్యాలు కలుగుతాయి. పరమశివునికి తేనెతో అభిషేకం చేస్తే తేజోవృద్ధి కలుగుతుంది. పరమశివునికి ఆవు పెరుగుతో అభిషేకం చేస్తే ఆరోగ్యము, యశస్సు, బలము చేకూరుతాయి. పరమశివునికి ఆవు నెయ్యితో అభిషేకం చేస్తే ఐశ్వర్యాభివృద్ధి కలుగుతుంది. ఫ్రెండ్స్, శివునికి దేనితో అభిషేకం చేస్తే ఎటువంటి ఫలితాలు కలుగుతాయి అనే దాని గురించి వివరంగా తెలుసుకున్నారు కదా. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.